రోజుల్లో ఎలా ఉండేది గ్రామాలలో, గ్రామాల పరిస్థితి ఎలా ఉండేది. ఒక్కసారి మన వందే మాతరం అని అనుకుంటే మన భారతదేశాన్ని ఎలా మార్చారో చూపించారు. తర్వాత హైదరాబాద్ చేసిన కొన్ని ఆత్మహత్య పనులు అయితే ఆయన కళ్ళ కట్టడం చూపించారు. నిజంగా జ్ఞానచంద్ర గారు ఓ రేంజ్లో చేశారు. ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా అయితే మన రజాకారులను రూపొందించారు, ఈరోజు అదే రజాకారుల బాధితుని కొంచెం దాన్ని చిత్రీకరించినంత గడుచున్న ప్రొడ్యూసర్ గురు నారాయణ రెడ్డి గారికి ఆన్సర్ ఉంది. అసలు మనం చూసాము అప్పుడు ఆడియో లాంచ్ అప్పుడు కానీ డీజర్ లాంచ్ అప్పుడు కళ్ళ కట్టేది అంటే సెంటర్ వాళ్ళ నాన్నగారు కూడా ఏదో రజాకారులు బాధితులు. నిజంగా మన సెంట్రల్లో బీజేపీ ఉన్నంత వరకు రజాకారులు ఉంటారు ఖచ్చితంగా. ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్న ఈరోజు మన భారతదేశానికి మోదీ గారు ఎలాగే ఉన్నారు, తర్వాత అమిత్ షా గారు ఎలా ఉంటారు. ఇంకా రజాకార్ అనేటువంటి మనం చూడలేము. మా జనరేషన్ ఉండేది ఎందుకంటే మన జనరేషన్ వాళ్ళకి మనం చూడలేదు. కానీ స్టోరీ చాలా మందికి తెలియదు కదా తెలంగాణలో వాళ్ళకి. ఖచ్చితంగా తెలంగాణని కాదు, తెలంగాణ ఆంధ్రాని కాదు, ప్రతి భారతదేశం ఖచ్చితంగా చూడవలసిన సినిమా అయితే రజాకారు. చరిత్రనే తెలుసుకోవాలి, చరిత్రని ఖచ్చితంగా ఈ రోజుల్లో పిల్లలకి తెలియాలి. ఒక్కొక్కరు ఎన్నెన్నో ఆకృత్యాలు చేసినప్పుడు అట్లీస్ట్ స్కూల్లో పిల్లలు టీచర్ కొడితే కూడా అట్లీస్ట్ దాన్ని ఎందుకు కొట్టమనే ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాము. తర్వాతంగా చూసినసారి ప్రభుత్వాలు కూడా సినిమా ఆపే పరిస్థితి తీసుకొచ్చిందంటే దానిలో ఎంత ఖర్చున్న సినిమాను మనం అందరూ గుర్తించాలి. ఇంద్రజా గారు కానీ అనసూయ గారు ప్రతి ఒక్కరు ఒక్కరాని కానీ తర్వాత దానిలో మెయిన్ రాజరెడ్డి గారి తర్వాత కొంతమంది రెడ్ల గురించి కానీ పల్లెల వ్యవస్థ కానీ తీసుకొచ్చారు. ఒకళ్ళ జనాలు గ్రౌండ్ లెవెల్ గ్రామస్తులకి ఒక తిరగబడితే ఖచ్చితంగా దాని సంగతి దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది బాగా చూపించారు. ఇంకోటి రాను రోజులు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అలాంటి రాజాకారుల మైండ్ సెట్లో ఉన్న నాయకులందరికీ ఒక్కొక్కరు మీ ఓటుకు సమాధానం చెప్పండి. ఖచ్చితంగా సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి. సాంగ్స్ అంటే బాగుంది.